త్వరలో ఢిల్లీకి పవన్, బీజేపీ హైకమాండ్తో భేటీ, పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం. కర్నూలు పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జిగా బీవై రామయ్య, మంత్రి జయరామ్ను మార్చిన పార్టీ హైకమాండ్. మాగుంటతో బాలినేని శివప్రసాద్ రెడ్డి భేటీ, ముగ్గురు మధ్య వాడివేడిగా సాగుతున్న చర్చలు. నరసరావుపేట పంచాయతీకి జగన్ ఫుల్ స్టాప్, ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ, టీడీపీ కౌంటర్గా అభ్యర్థులను ప్రకటించిన పవన్. కొత్తు ధర్మమే కాదు, బాబు ఏ ధర్మము పాటించరు, ఇప్పటికైనా పవన్ తెలుసుకోవాలంటూ అంబటి కౌంటర్. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, ఆ మూడు పార్టీల్లో దేనికి ఓటేసినా బీజేపీకి వేసినట్లేనన్న షర్మిల. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం, సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపై డైరెక్షన్. ఒకేసారి జరగాల్సిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు వేరువేరుగా జరిగాయి, రేవంత్ రెడ్డికి గవర్నర్ జవాబుదారీగా వ్యవహరిస్తున్నారన్న కేటీఆర్. టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్, బాధ్యతలు స్వీకరించిన మహేందర్ రెడ్డి. బీహార్లో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు, బీజేపీతో కలిసి నితీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం. ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు, ఆకాశ వీధుల్లో ఆకట్టుకున్న యుద్ధ విమానాల విన్యాసాలు.